బీబీసీ ప్రపంచానికి స్వాగతం నేను పవన్కాంత్ దిగవల్లి మీరు తాగుతున్న టీ ఇంతకు ముందులా రుచిగా లేకపోతే చక్కని వాసన రాకపోతే అందుకు పర్యావరణ మార్పులు కూడా కారణం కావచ్చు అస్సాం టీ తోటలను చూస్తే పరిస్థితి ఏంటో అర్థమవుతుంది అక్కడ కొంతకాలంగా వానలు తగ్గుతున్నాయి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి టీ తోటల్లోని తేయాకు ఎండిపోయి రాలిపోతోంది అంతేకాదు దాని రుచి వాసనలోనూ తేడా వస్తోంది ఫలితంగా అస్సాం టీ తోటల్లో తేయాకు దిగుబడి తగ్గిపోవడంతో ఆ తోటలపై ఆధారపడ్డ ప్రజల బతుకులు ప్రమాదంలో పడ్డాయి మనం ఎప్పుడూ టీ కప్పులో తుపాను అంటూ చమత్కారం చేస్తుంటాం కదా కానీ వెంటనే తగిన చర్యలు తీసుకోకపోతే నిజంగానే టీ మీద ఆధారపడ్డ బతుకుల్లో తుపాను వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు గ్లాస్గో వేదికగా ఇరవై ఆరవ క్లైమేట్ సదస్సు ప్రారంభమైన సందర్భంగా బీబీసీ ప్రతినిధులు రాఘవేంద్రరావు పీయూష్ నాగ్పాల్ అందిస్తున్న కథనం ప్రపంచంలోని చాలామంది మాదిరిగానే వేడివేడి ఛాయ్తో రోజును ప్రారంభిస్తారు కానీ రీజూకు ఇది ఒక కప్పు టీ మాత్రమే కాదు తన బతుకు బతుకు కూడా కానీ ఇప్పుడు ఈ తెరువు దెబ్బతింటోంది నేను టీ తోటల్లో పనిచేస్తున్నాను ఇంత వేడిని ఎప్పుడూ చూడలేదు ఈ ఏడాది ఎండలు మండిపోతున్నాయి వానలు కూడా లేవు వేడి వల్ల తేయాకు దిగుబడి తగ్గిపోతోంది అస్సాంలోని గోలాఘాట్ జిల్లాలో గల హల్దీబాడీలో పనిచేస్తున్నారు రీజు రోజుకు ఎనిమిది గంటలు పనిచేస్తే ఆమెకు రెండు వందల ఐదు రూపాయల కూలీ వస్తుంది రోజుకు నేను ముప్పై కేజీల తేయాకును తెంచాలి కానీ ఈ ఏడాది వేడి వల్ల ముప్పై కేజీలు కోయడం కష్టంగా మారుతోంది తేయాకు పంటలకు మంచి వానలతో పాటు సరైన ఉష్ణోగ్రత అలాగే గాలిలో తేమ కూడా తగిన రీతిలో ఉండాలి కానీ కొన్నేళ్లుగా అస్సాంలో ఎండలు పెరగడంతో పాటు వానలు తగ్గిపోతున్నాయి ఈ ఏడాది ఒక్క నెలలో కూడా సాధారణ వర్షపాతం లేదా సాధారణ ఉష్ణోగ్రతలు నమోదు కాలేదు గతంలో రెండున్నర ఎకరాలకు పదిహేను వేల కిలోల తేయాకు తెగేది ఇప్పుడది ఎనిమిది వేల కిలోలకు తగ్గిపోయింది వచ్చే ఐదేళ్లలో ఈ పరిశ్రమలు మూతపడతాయని అనుకుంటున్నారు సాధారణంగా అస్సాంలో జనవరి నుంచి సెప్టెంబర్ మధ్య సుమారు పద్దెనిమిది వందల యాభై ఏడు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవుతుంది కానీ ఇప్పుడు పదకొండు వందల ఎనభై ఎనిమిది మిల్లీమీటర్ల వర్షపాతమే నమోదవుతోంది ఇది ముప్పై ఆరు శాతం తక్కువ అలాగే ఇరవై ఎనిమిది పాయింట్ తొమ్మిది డిగ్రీలుగా ఉండాల్సిన సగటు ఉష్ణోగ్రత ఒకటి పాయింట్ నాలుగు డిగ్రీలు పెరిగి ముప్పై పాయింట్ మూడు డిగ్రీలుగా నమోదవుతోంది అస్సాంలో పర్యావరణ మార్పుల ప్రభావం టీ తోటల మీద బాగా కనిపిస్తోంది తేయాకు ఉత్పత్తి మూడింట ఒక వంతు తగ్గొచ్చన్నది అంచనా ఇక వాతావరణ మార్పుల వల్ల అస్సాం టీ రుచి మారుతోంది అస్సాం టీకి సంబంధించి భిన్న రుచులను టెస్ట్ చేస్తోంది జోర్హాట్లోని టాక్లైట్ టీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ గత ముప్పై ఏళ్లుగా ఈ పనిలో ఉన్నారు ఆర్సి గొగోయ్ పోషకాలు రంగు రుచి చిక్కదనం వాసన వంటివి టీలో సరైన మోతాదులో ఉండాలి కానీ నేడు తేయాకులో ఇవన్నీ ఉండాల్సిన స్థాయిలో ఉండటం లేదు ఇదే ప్రధానమైన తేడా గతంలో ఉండే పరిమళం సువాసన ఇప్పుడు బాగా తగ్గిపోయాయి సాగునీటిని అందించడం ద్వారా సమస్యను కొంతమేరకు ఎదుర్కోవచ్చని కొందరు భావిస్తున్నారు కానీ ఇది మాత్రమే సరిపోదని ఇంకొందరు అంటున్నారు సాగునీటిని అందించడం ద్వారా మాత్రమే ప్రభుత్వం సాయం చేయగలదు కానీ ఈ పరిశ్రమ ఎక్కువగా వాతావరణం పైనే ఆధారపడి ఉంటుంది నీళ్ల వల్ల పంట పచ్చగా ఉంటుంది కానీ ఉత్పత్తి పెరగదు అది వానల వల్లే సాధ్యం మరి పర్యావరణ మార్పుల నుంచి టీ పంటలను కాపాడుకునే మార్గాలు ఏమిటి భారీ స్థాయిలో మొక్కలను నాటాలి టీ తోటల్లో కూడా ఖాళీగా ఉన్న ప్రాంతాల్లో చెట్లను పెంచాలి చెట్లను పెంచడం వల్ల పచ్చదనం పెరుగుతుంది ఆర్గానిక్ ఫార్మింగ్ పైన ఎక్కువ దృష్టి పెట్టాలి ఈ ఏడాది ఊహించని వాతావరణ పరిస్థితుల వల్ల అస్సాం టీ తోటల్లో పరిస్థితులు అంత బాగా లేవు బాగా తేయాకు కోయడం వల్ల మా బతుకులు నడుస్తున్నాయి తోటల్లోని ఆకులు ఎండిపోతే మా జీవితాలు నాశనం అవుతాయి ఆ తర్వాత మాకు బతుకు అనేది ఉండదు కమైన్ అయిపోయింది జిఏ కేసీ కష్టాలు ఎదురవుతున్నా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా చూసుకుంటున్నారు ఇక్కడి ప్రజలు ఇక్కడ వందల మంది మహిళలు అస్సాం టీ తోటల్లో పనిచేస్తుంటారు పర్యావరణ మార్పులు వీరిని తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి పెరుగుతున్న వేడి తగ్గుతున్న వానల వల్ల తేయాకు ఉత్పత్తి తగ్గి తమ బతుకులు దెబ్బతింటాయేమోనని భయపడుతున్నారు రేపు ఏమవుతుందో తెలియని అనిశ్చితి మధ్య వీళ్లు నిత్యం జీవితాలను గడపాల్సి ఉంటుంది పర్యావరణ అనేవి ఏ ఒక్క దేశానికో ప్రాంతానికో పరిమితం కాదు ఈ సమస్య వల్ల ఆంధ్రప్రదేశ్ లోని ఉప్పాడ వంటి తీర ప్రాంత గ్రామాలు ఎలా మునిగిపోతున్నాయో చూసాం అలాగే భారత్ పొరుగునే ఉన్న బంగ్లాదేశ్లో తీర ప్రాంతాల్లోని ప్రజల జీవితాలు కూడా విపరీతమైన వాతావరణ మార్పుల వల్ల ప్రమాదంలో పడుతున్నాయి రోజురోజుకు సముద్రం తమ భూమిని మింగేస్తూ ఉంటే ఏం చేయలేని నిస్సహాయతలు అక్కడి ప్రజలు బతుకుతున్నారు బీబీసీ ప్రతినిధి డేవిడ్ సుక్మన్ అందిస్తున్న కథనం ముందుకు వస్తూ తమను కబళిస్తున్న సముద్రాన్ని అడ్డుకునేందుకు ఈ బంగ్లాదేశీయులు ప్రయత్నిస్తున్నారు వీరి ఆయుధం ఈ మట్టి మాత్రమే సముద్రమట్టం పెరిగే కొద్దీ వీరుండే ఊరు మునిగిపోతూ ఉంది రెండు వేల తొమ్మిది నుంచి ఈ గ్రామస్తులు తమను మింగుతున్న సముద్రంతో పోరాడుతున్నారు వాతావరణ మార్పులకు ఏమాత్రం కారణం కాని వీరు పర్యావరణ మార్పులతో అత్యధికంగా నష్టపోతున్నారు వాతావరణ నిపుణుల అంచనాలే నిజమై ఈ శతాబ్దం చివరి నాటికి సముద్ర మట్టం ఒక మీటర్ వరకు పెరిగితే నేల మీద ఉండే కోట్ల మంది మనుగడ సవాలుగా మారుతుంది ప్రాణాలు అరచేత పట్టుకుని జీవిస్తున్న వీరు చాలా కాలంగా అంతర్జాతీయ సాయం కోసం ఎదురుచూస్తున్నారు ఈ కారణంతోనే పన్నెండేళ్ల క్రితం కోపెన్హెగన్ క్లైమేట్ సదస్సులో తమ కష్టాలను ప్రపంచం ముందుకు తీసుకొచ్చారు షోర్బాను ఖాతున్ కోపెన్హెగన్ వచ్చినందుకు సంతోషించిన ఆమె ప్రపంచ నేతలు తమ కోసం ఏదైనా చేస్తారని ఆశించారు కానీ వారికి ఏ సాయమూ అందలేదు నేడు శోర్బాను జీవితం మరింత కష్టంగా మారింది వాతావరణ పరిస్థితులు కఠినంగా మారాయి ఏం చేయాలో తెలియడం లేదు సాయం చేస్తే కొంత మార్పు వస్తుంది వేరే ప్రాంతాలకు వెళ్లి స్థిరపడే స్తోమత మాకు లేదు కనీసం నా బిడ్డలకు పంచడానికి కూడా నా దగ్గరేమీ లేదు చొచ్చుకొస్తున్న సముద్రాన్ని నిలువరించేందుకు తీరాల వెంట ఇసుక సంచులతో గోడలు కడుతున్నారు తుపాను సమయాల్లో ఇలాంటి స్కూళ్లలో బాధితులకు నీడ దొరుకుతుంది కానీ మంచినీళ్లు మరొక సమస్య సముద్రపు ఉప్పుతో నీళ్లు కలుషితమవుతున్నాయి అభివృద్ధి చెందుతున్న దేశాలకు పర్యావరణ మార్పుల నియంత్రణ సాయం కింద ఏడాదికి వంద బిలియన్ డాలర్లు ఇస్తామని పదేళ్ల కిందట హామీ ఇచ్చారు ఇప్పుడు గ్లాస్గో సదస్సు ప్రారంభమవుతున్నా నేటికీ ఆ హామీ అమలు కాలేదు హండ్రెడ్ బిలియన్ వల్ జస్ట్ వంద బిలియన్ డాలర్లు ఇస్తామని చేసిన హామీని వారు నిలుపుకోలేదు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేని నేతలకు క్రెడిబిలిటీ ఉన్నదనే విషయాన్ని గమనించాలి హ్యావ్ నో క్రెడిబిలిటీ తన పిల్లలు వారి పిల్లలు వాతావరణ మార్పులతో నష్టపోకూడదని షోర్బాను కోరుకుంటున్నారు కానీ వీరు ఎన్నడూ లేనంత వేడిని విపరీతమైన వాతావరణ పరిస్థితులను చవి చూస్తున్నారు అందువల్ల గ్లాస్గో వేదికగా సమావేశమవుతున్న నేతలపై ఈసారి మరింత ఒత్తిడి ఉంటుంది అనడంలో సందేహం లేదు మనం రోజు అనేక కార్యకలాపాల ద్వారా టన్నుల కొద్దీ కర్బను ఉద్గారాలను విడుదల చేస్తుంటాం వీటిని అడవులు సముద్రాలు పీల్చుకుంటూ ఉంటాయి ఇలా పర్యావరణానికి హాని చేసే వాయువులను పీల్చుకోవడంలో అంటార్క్టిక్ మహాసముద్ర అనేది చాలా కీలక పాత్ర గ్లోబల్ వార్మింగ్ వల్ల ఇక్కడ వస్తున్న మార్పులను తెలుసుకునేందుకు బ్రిటన్ కొత్త షిప్ ను నిర్మించింది ప్రముఖ పర్యావరణవేత్త డేవిడ్ అటెన్బరో పేరును దీనికి పెట్టారు అత్యంత ఆధునిక టెక్నాలజీ ఉన్న ఈ ఓడ త్వరలోనే ప్రయాణానికి సిద్ధమవుతోంది బీబీసీ సైన్స్ ప్రతినిధి అందిస్తున్న రిపోర్ట్ అత్యాధునిక టెక్నాలజీ కలిగిన ఈ పోలార్షిప్ త్వరలోనే అంటార్కిటికాకు తొలి ప్రయాణాన్ని ప్రారంభించనుంది పర్యావరణవేత్త డేవిడ్ అటెన్బరో పేరును దీనికి పెట్టారు మంచు పలకల మధ్యలో ఈ షిప్ను చూడటం అద్భుతంగా ఉంటుంది దానికోసమే మేమంతా ఎదురు చూస్తున్నాం అంటార్కిటికాలో పనిచేస్తున్నప్పుడు అన్నీ తెలిసినట్లే ఉంటాయి కానీ ప్రతిసారి కొత్త విషయాలు మమ్మల్ని ఆశ్చర్యాన్ని గురిచేస్తాయి అద్భుతమైన టెక్నాలజీ కలిగిన ఈ షిప్ డెక్ పై హెలికాప్టర్స్ కూడా దిగొచ్చు సైంటిస్ట్లు షిప్ సిబ్బంది రాకపోకులకు ఇది చాలా అనువుగా ఉంటుంది ఇవి సిబ్బంది గదులు ఈ క్యాబిన్లో ఇద్దరు వ్యక్తులకు సరిపడే అన్ని సౌకర్యాలు ఉన్నాయి ఈ షిప్లో సిబ్బంది రెండు నెలల వరకు కూడా ఉండాల్సి వస్తుంది ఇందులో అరవై మంది శాస్త్రవేత్తలు ముప్పై మంది సిబ్బంది ఉండొచ్చు ఇది కాఫీ షాప్ పరిశోధనలతో రోజంతా కష్టపడి అలసిపోయిన శాస్త్రవేత్తలు సిబ్బంది ఇక్కడ సేద తీరొచ్చు షిప్ మధ్యలో ఉన్న ఈ పెద్ద కన్నాన్ని మూన్ పూల్ అంటారు ఇందులోకి సముద్రం నీరు వస్తుంది బయట ఎలాంటి వాతావరణమున్నా శాస్త్రవేత్తలు ఇక్కడి నుంచి సముద్రంపై పరిశోధనలు చేపట్టగలరు పూల్ చాలా సముద్రం గురించి ముఖ్యమైన సమాచారాన్ని దీని సేకరిస్తాం మనుషులు చేరుకొని పరిశోధనలు చేపట్టడం అనేది చాలా కష్టమైన విషయం కాబట్టి అంటార్కిటిక్ సముద్రం గురించి మనకు తెలిసింది చాలా తక్కువ ఒక రకంగా బ్రిటన్ కు ఈ సముద్రం చాలా దూరంలో ఉంది కానీ పర్యావరణ పరిరక్షణలో దీని పాత్ర చాలా ముఖ్యమైనది ఇక్కడి నీటిని మాత్రమే కాదు ఇక్కడ బతికే జంతువులతో పాటు వాటి మనుగడకు అవసరమైన ఇతర జీవరాశులపై పడుతున్న ప్రభావాన్ని వాటి తీరులో వస్తున్న మార్పులను పరిశీలించనున్నారు ధ్రువాలను మరింత లోతుగా అర్థం చేసుకోవడానికి ఈ షిప్ ఉపయోగపడుతుంది మనం విడుదల చేసే కర్బన ఉద్గారాలను చాలా వరకు ఈ ప్రాంతమే పీల్చుకుంటుంది భిన్న రంగాలకు చెందిన అనేక మంది శాస్త్రవేత్తలను ఒకచోటకు చేర్చడం అనేది ఈ షిప్కున్న ప్రత్యేకత అత్యాధునిక సాంకేతిక సదుపాయాలున్నాయి బయాలజిస్టులు కెమిస్టులు జియాలజిస్టులు భౌతిక శాస్త్రవేత్తలను ఒకే చోటుకు తీసుకురావచ్చు పర్యావరణ మార్పులకు పరిష్కారాలు చూపాలంటే వీళ్లంతా అవసరం వాస్తవానికి బోటీ మెక్బోట్ ఫేస్ అనే పేరును ఈ షిప్ కు పెట్టాలంటూ ప్రజలు ఓటు వేశారు కానీ ఆ పేర్ను ఈ మినీ సబ్మెరైన్ కు పెట్టారు ఇది త్వరలోనే అంటార్కిటిక్ సముద్రం లోతులకు వెళ్లి అక్కడి రహస్యాలను బయటకు తీయనుంది సర్ డేవిడ్ ప్రయాణం మరికొన్ని వారాల్లో మొదలవుతుంది ప్రయాణంలో మధ్యలో ఫాక్లాండ్స్ లో ఇది ఆగుతుంది దీని ప్రయాణం మొదలు కావడానికి ముందు వినిపించడానికి అటన్బరో ఒక మెసేజ్ పర్యావరణ మార్పులకు సంపన్నులు ఎక్కువగా కారణమవుతున్నారని నివేదికలు చెబుతున్నాయి దీనిపై బీబీసీ కార్టూనిస్ట్ కీర్తి స్పందన ఇవాల్టి కార్టూన్ టైంలో